అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి ఒడ్డున ఉన్న దొడ్డిపట్ల గ్రామంలో ఉన్న మనం చూడవచ్చు. ఈ ఇళ్ళన్ని కూడా మత్స్యకారులు ఇళ్ళు. గోదావరిని ఒడ్డున ఉండటంతో ఇవన్నీ కూడా ఏటా ముంపుబారినే పడిపోతుంటాయి. మనం సో ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఉన్నవారిని సమీప సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తుంటారు. ఇక్కడ ఉన్న ఇంచుమించు ఒక 100 ఇళ్ళు వరకు ఉంటాయి. 100 ఇళ్ళ వాసులు కూడా వీరంతా కూడా ఈ కాలం వచ్చిందంటే, జూలై నెల వచ్చిందంటే ఈ వరదల వల్ల వీరంతా కూడా భయం భయంగా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం గడిపే పరిస్థితి. మనకు సమీపంలోనే గోదావరి ఉంది. గోదావరి ఉండటంతో వీరందరికి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప పరిస్థితులు అయితే ఎటువంటి మార్పు లభించడం లేదని మనం చెప్పాలి. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ క్రమంలో వీరంతా కూడా ఎప్పుడు గోదావరి ముంచుకొస్తుందా అనే భయంతో బిక్కుబిక్కుమంటా కాలం గడుపుతున్నారు. ఇక్కడే కొంతమంది అయితే ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. పెద్దయన మీ పేరేంటి? ఏం పేరండి? ఎలా ఉందండి వరద పెరుగుతున్నదా? గతంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే ఉన్నట్టుంది. అంటే రాత్రి పెరిగింది, తగ్గింది అంటున్నారు? రాత్రి తగ్గిందా, ఇప్పుడైతే పెరుగుతుంది. పెరుగుతుంది అయితే ఇలాగే కొనసాగితే ఇక్కడి నుంచి ఖాళీ చేయాలా, వేరే ప్రాంతానికి వెళ్ళాలా, ఎక్కడికి వేరే ప్రాంతాలు తరలిస్తారా? అది పరిస్థితి. వాస్తవంగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అదే సమీపంలోనే గోదావరి ఉంది. గోదావరి కూడా అతి సమీపంలో ఉండటంతో వీరంతా కూడా బిక్కుబిక్కు అంటూ కూడా కాలం గడుపుతారు. అయితే గోదావరి ఒడ్డిన మత్స్యకారులకు అయితే ఈ గోదావరితో సహవాసం వీరికి అలవాటే. ఆ క్రమంలో వీరంతా భయభ్రాంతులతో ఉన్నప్పటికీ కొంత గడిపే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకొక యువకుడైతే ఉన్నారు, పిల్లలతో అంతా వీరంతా కూడా ఇలాగే పిల్లలతో కాలక్షేపం చేస్తారు. వారు ఏంటంటే అలవాటే, భయం ఉన్నప్పటికీ కూడా వారిని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం పేరండి మీ పేరు? ఏమండి? వరప్రసాద్. వరప్రసాద్, ఏంటి వరద ఎలా ఉందండి? పైన 60 ఫీట్ ఇక్కడ తప్పుకోవాలండి. తప్పుకోవాలా? మరి పిల్లలతో ఇలాగే ఉంటున్నారు, ఏం భయం ఏంటల్దా? పర్లేదు, ఇప్పుడు వరకు ఇంకా పెరిగి అడ్బిరితే కంపల్సరీ పురాణ కేంద్రాలకి వెళ్ళాలి, హై స్కూల్లోకి వెళ్ళాలా? ఇప్పుడు దగ్గర ఎవరు రాలేదు, పెరిగితే వస్తుంది. ప్రస్తుతం అయితే ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి పైన తెలియదు అండి, మాకు టీవీలే లేవు, పొంగులు వస్తా ఉన్నాయని పిల్లలు. కరెంటు పొంగులు అవి వస్తున్నాయా? వస్తాయండి పిల్లల్లో. అయితే రైస్ అన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఇబ్బంది ఏం లేవు కదా? ఇవ్వలేదండి, ఇవన్నీ మాకు ఇంకేవ్వలేదు. రాలేదండి, వచ్చేవాళ్ళు ఎవరలేరండి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి వేట కూడా నిలిచిపోయినట్టు ఉంది. మీరు నాలుగు ఉండదండి వేట, ఏమో జీవనాధారం కోల్పోవడమేనండి, ఏముండదు. మంచిగా 4 నెలలు 5 నెలలు ఏమి ఉండదు అని బతికేరు. అది మొత్తానికి చూస్తే వీరు ఈ 4 నెలలు అంటే వర్షాకాలం 4 నెలలు కూడా వీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ గోదావరి ఒడ్డునే ఉండటంతో ఈ భయం అయితే తప్పదు. అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరద పెరిగే అవకాశం ఉన్నందున వీరంతా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో కూడా వీరిని రక్షితంగా ఉంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.